ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా మీరు రెస్పాండ్ అవుతున్నారు, స్పందిస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అన్నిటికీ మించి ఈ వీడియోల్ని మీ సర్కిల్స్తో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది మీరు ఇన్వాల్వ్ అవుతున్నందుకు. ఇక ఈ కార్యక్రమంలో మనం ఒక ప్రత్యేకమైన గొప్ప పదార్థం గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే నువ్వులు. నువ్వుల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుందాం. నువ్వుల గురించి మనం తెలుసుకుంటే అరే ఇంత గొప్ప పదార్థాన్ని మనం ఎందుకు మిస్ అయ్యామా అని మీరు అనుకుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, తవ్విన కొద్దీ నిధి వస్తున్నట్టుగా ఈ నువ్వుల్లో అనేక గొప్ప ఔషధ రహస్యాలు ఉన్నాయి. దీంట్లో అనేక ఔషధపరమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. వీటిని మనం వరుసగా తెలుసుకోబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చూడండి. చూస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ఈ పరిష్కారం లేని సమస్యలకు, అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. అంతటి గొప్ప పదార్థం ఈ నువ్వులు. ఆహార పదార్థాల తయారీకి, వంటల తయారీకి నువ్వులు వాడతాం, ఇది అందరికీ తెలిసిందే. అయితే నువ్వుల పొడి, నువ్వుల పచ్చడి, నువ్వు చిమ్మిలి ఇవి రుచికరంగా ఉంటాయి. మనం వీటితో ఔషధ ఆహార పదార్థాలు తయారు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఆహార పదార్థాల తయారీకే కాకుండా ఔషధాల తయారీకి కూడా నువ్వులు వాడచ్చు. నువ్వుల్ని ఆయుర్వేదంలో తిల అంటాం. హిందీలో తిల్ అని, ఆంగ్లంలో జింజల్లీ అని, సెసమెమ్ అని ఇలాంటి పేర్లతో పిలుస్తారు. ఈ నువ్వుల బొటానికల్ నేమ్ ఏమిటంటే సెసమెమ్ ఇండికమ్, అంటే భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైంది అని అర్థం. నువ్వుల్లో రకరకాల వెరైటీస్ ఉంటాయి. నలుపు, తెలుపు, గోధుమ వర్ణాలు సంవత్సరం అంతా కూడా ఇవి లభ్యం అవుతూనే ఉంటాయి. అయితే ఔషధపరంగా అన్నిటికీ సమానమైన గుణధర్మాలు ఉన్నప్పటికీ కూడా నల్ల నువ్వుల్ని ఎక్కువ వాడతాం. అపారమైనటువంటి పోషక విలువలు కలిగి ఉంటాయి నువ్వులు. అంతేకాదు ఆరోగ్య పరిరక్షణకి ఇది ఉపయోగపడతాయి. ఔషధపరంగా చెప్పుకున్నాం కదా, తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు కాస్త ఉన్నతంగా ఉంటాయి. అయితే దేన్నైనా మీరు వాడుకోవచ్చు. నువ్వుల నుండి తయారు చేసినటువంటి నువ్వుల నూనె, దీని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాలి. ఈ నువ్వుల నూనెలో ఓలిక్ యాసిడ్ అనేది ఉంటుంది, అలాగే లినోలిక్ యాసిడ్ అనేది ఉంటుంది, అలాగే సెసమిన్, అలాగే సెసోమిలిన్ ఇలాంటి జీవతత్వాలు ఉంటాయి. ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఈ నువ్వుల నూనె చాలా కాలం పాటు రంగు మారకుండా ఉంటుంది, చెడు వాసన రాకుండా ఉంటుంది. అలాగే దీంట్లో విటమిన్లు ఉంటాయి, ఆ విటమిన్లు చాలా కాలం పాటు నష్టం చెందకుండా ఉంటాయి. అది నువ్వుల నూనె ప్రత్యేకత. అందుకే ఈ ఊరగాయలు పెడుతూ ఉంటాం కదా, నిలవ ఊరగాయలు, వీటి తయారీకి మీరు గమనించారో లేదో కొబ్బరి నూనె వాడరు, లేదా వేరుశనగ నూనె వాడరు, పప్పు నూనె అంటే ఈ నువ్వుల నూనెనే వాడతారు. ఎందుకు వాడతారు అంటే నువ్వుల నూనెలో ఇన్ని ఔషధ తత్వాలు ఉన్నాయి. స్నేహ ద్రవ్యాలని ఆయుర్వేదంలో చెబుతాం. వృత తైల వస మజ్జాలు. తైలం అంటే అర్థం ఏమిటి అంటే తిల తైలమే, అంటే నువ్వుల నూనె. నువ్వుల నూనెకి ఆయుర్వేదం ఇంతటి ప్రాధాన్యత ఇచ్చింది. అసలు ఇంకొక విషయం చెప్పాలి, నువ్వుల నూనె డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది. పైకి పూసుకొని మర్దన చేసుకున్నాం అనుకోండి లావు అవుతాం, అదే నువ్వుల నూనె లోపలికి తీసుకున్నాం అనుకోండి సన్నబడతాం. ఇలాగా ఒకే పదార్థం డిఫరెంట్గా యాక్ట్ చేస్తుంది. నువ్వుల నూనెతో అనేక రకాల ఆయుర్వేద ఔషధాలు తయారవుతాయి. బలాశ్వగంధాది తైలం అనేది తయారవుతుంది, ధన్వంతరి తైలం దీంతో తయారు చేస్తాం, భృంగామలక తైలం తలకి రాసుకుంటామే ఇది. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఈ నువ్వుల నూనె ఉపయోగిస్తాం. నువ్వులకి గర్భాశయం కండరాల్లో కదలికల్ని పుట్టించి అభార్షణ అయ్యేలా చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు గర్భధారణతో ఉంటే, ఆ గర్భాన్ని నిలుపుకోవాలని మీరు అనుకుంటే, అప్పుడు మాత్రం నువ్వుల్ని వాడకుండా ఉండటం మంచిది. ఇంటర్నల్గా మనం రోజువారీగా ఈ నిత్య జీవితంలో సాధారణంగా ఎదుర్కొనేటువంటి అనేక రకాల ఈ అనారోగ్యాలని నువ్వుల ద్వారా ఏమాత్రం ఖర్చు లేకుండా పరిష్కరించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. వన్ బై వన్ ఈ సమస్యలు, ఆ సమస్యలలో ఈ నువ్వులని, నువ్వుల నూనెని ఎలా వాడాలి అనేది తెలుసుకుందాం. మలబద్ధకం మీ సమస్య అయితే నువ్వులు ఒక గొప్ప పరిష్కారం. నువ్వులు, బెల్లం సమంగా కలిపి దంచి ఉంచుకోండి. మంచి కాంబినేషన్ కదా, చక్కగా రుచిగా ఉంటుంది. కొన్ని కొన్ని మనకి ఇప్పుడు ఆమదం ఉందనుకోండి, వెగటుగా ఉంటుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కానీ వెగటుగా ఉంటుంది. కానీ నువ్వులు, బెల్లం ఏమి వెగటుగా ఉంటాయి, చాలా చక్కటి రుచితో ఉంటాయి కదా. నువ్వులు, బెల్లం సమంగా కలిపి దంచి ఉంచుకొని రోజు రాత్రిపూట ఒక నిమ్మకాయ అంత చొప్పున తింటూ ఉండండి.
మళ్ళీ మీకు లైఫ్లో ఈ మలబద్ధకం వ్యాధి ఇబ్బంది పెడితే ఒట్టు. ఇది పేగులన్నీ స్ట్రెంగ్తన్ చేస్తుంది. పిల్లలకి ఇవ్వదగినటువంటి ఒక మంచి ఔషధం ఇది. అలాగే బహిష్నొప్పిని కూడా ఈ నువ్వులు తగ్గిస్తాయి. ఎందుకంటే దీనికి ఆ హార్మోనల్ ఎఫెక్ట్ ఉంటుంది. నువ్వులు బెల్లం సమంగా కలిపి దంచి ఉంచుకోండి. బహిష్టికి 3-4 రోజుల ముందు దీన్ని మొదలుపెట్టి బహిష్టు తర్వాత 3-4 రోజుల వరకు కూడా దీన్ని కంటిన్యూ చేయండి. ఉదయం సాయంత్రం ఉసిరికాయంత మోతాదుగా దీన్ని తింటూ ఉండండి. లేదు మరొక ఉపాయం ఏంటంటే, ఒక కప్పు పాలు తీసుకొని 1/2 చెంచాడు నువ్వుల పొడి కలిపి, నువ్వుల పొడి అంటే చెప్పుకున్నా కదా నల్ల నువ్వుల పొడి అయితే మంచిది, ఇలాగా ఒక కప్పు పాలు తీసుకొని 1/2 చెంచాడు నువ్వుల పొడి కలిపి ఆ పాలు తాగుతూ ఉండండి. దీంతో బహిష్నొప్పి తగ్గుతుంది, ఋతుస్రావం సక్రమంగా జరుగుతుంది. ఇక నెల నెల డేట్స్ సరిగ్గా రాకపోతూ ఉన్నా, ఎందుకంటే రాకపోతే మీకు ఇబ్బంది, ఏ పండగో పెట్టుకుంటారు, ఎక్కడికో వెళ్ళాలనుకుంటారు, ఏదన్నా ఒక ఇంపార్టెంట్ డేట్ ఉంటుంది, తీరప్పుడు ఆ డేట్ సరిగ్గా రాకపోతే అప్పుడు వస్తే, ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారు, హార్మోన్స్ వేసుకుంటూ ఉంటారు. మళ్ళీ దాంతో ఒక్కసారి అది డిస్టర్బ్ అయిందంటే ఈ కెమికల్ డ్రగ్స్ ఇక మొత్తం డిస్టర్బ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అలా కాకుండా ఆ నెల నెల బహిష్టు సక్రమంగా రావడానికి, గర్భాశయ దోషాలు తగ్గటానికి నువ్వులు ఉపయోగపడతాయి. ఎలాగా దీన్ని వాడాలో తెలుసుకుందాం. వాము, నువ్వులు, మెంతులు సమానంగా కలిపి ఉంచుకోండి. సింపుల్ కాంబినేషన్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దీంతో ఉండవు. వాము, నువ్వులు, మెంతులు సమానంగా కలిపి ఉంచుకొని 2 గ్లాసుల నీళ్ళకి 2 స్పూన్ల ఈ పొడిని కొద్దిసేపు నానబెట్టండి. 1/2 గ్లాసు మిగిలేలాగా మరిగించండి. తర్వాత ఇప్పుడు దీన్ని వడగట్టుకోండి. రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం ఈ కషాయాన్ని లోపలికి సేవిస్తూ ఉండండి. దీంతో ఆ నెల నెల బహిష్టు అనేది క్రమబద్ధం అవుతుంది. అంటే బహిష్టు క్రమంగా జరుగుతుంది, గర్భాశయ దోషాలు దీంతో తగ్గుతాయి. అంతేనా, అతిమూత్ర వ్యాధి ఒకవేళ ఇబ్బంది పెడుతూ ఉన్నా, పిల్లల్లో పక్కదడిపే వ్యాధి ఉన్నా, ఈ నువ్వులు పరిష్కారంగా పనిచేస్తాయి. కొంతమందికి పాలియూరియా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అంటే షుగర్ ఉండదు, ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ ఉండవు, అయినా కానీ న్యూరోజెనిక్ బ్యాడర్, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. పిల్లలు కూడా అంతే, పక్క తడుపుతూ ఉంటారు. ఇలాంటి ఎంబరేజింగ్గా ఉండే ఈ సిచ్యువేషన్స్ని నువ్వులు తగ్గిస్తాయి. నువ్వులు, వాము, వరిపేలాల పొడి, ఈ 3 నువ్వులు మీకు తెలిసిందే, వాము అంటే ఓమ అంటారు మీకు తెలిసిందే, వరిపేలాలు కొంతమందికి తెలియదు, కానీ ఆ వడ్లని కుండలో వేయిస్తారు కొంచెం ఇసుకలో, అప్పుడు అవి పొంగి పాప్కార్న్ లాగా పొంగుతాయి, దాన్ని పొడి చేసుకుంటారు వరిపేలాలు. ఇలాగే ఈ 3 కూడా మీరు చూర్ణ రూపంలో తయారు చేసుకొని కలిపి ఉంచుకొని ఉదయం సాయంత్రం 1 స్పూన్ చొప్పున 1/2 గ్లాస్ నీళ్ళకి కలిపి తాగుతూ ఉంటే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. వయసును బట్టి 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు కూడా పిల్లలకి వాడుతూ ఉండాలి. దీంతో ఆ పక్కలో మూత్ర విసర్జన చేయటం, అంటే పక్క తడపడం అనే సమస్య తగ్గుతుంది. ఒకవేళ డయాబెటీస్ ఉంటే ఆ డయాబెటీస్లో కూడా దీన్ని ఈ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటూ ఉంటే నీరసం, నిస్సత్వ ఇలాంటివి తగ్గి, బలహీనత తగ్గి ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. ఇక మూల వ్యాధి అంటే ఈ పైల్స్ కానీ మలబద్ధకం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా నువ్వులు చక్కగా పనిచేస్తాయి. మీకు శుద్ధ గంధకం అనేది ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అమ్మేటటువంటి షాప్లో దొరుకుతుంది, దీన్ని తెచ్చుకోండి. 4 భాగాల నువ్వుల పొడిలో ఈ శుద్ధ గంధకాన్ని 1 భాగం కలపండి. రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం 1/2 స్పూన్ చొప్పున ఈ పొడిని తగినంత తేనెతో కలిపి లోపలికి సేవిస్తూ ఉండండి. లేదు మరొక పద్ధతి, ఈ 1/2 స్పూన్ నువ్వుల పొడిని వెన్నతో కలిపి లోపలికి తీసుకుంటూ ఉండండి. దీంతో సుఖ విరేచన అవుతుంది. అవడంతో పాటు ఒకవేళ పైల్స్ సమస్య ఉంటే ఆ సమస్య తగ్గుతుంది. కాబట్టి పైల్స్కి, కాన్స్టిపేషన్కి ఇది ఒక గొప్ప చక్కటి చికిత్స. శుద్ధి చేసినటువంటి గంధకపు భస్మం దీన్ని కొని తెచ్చుకోవాలి. దీన్ని 1 భాగం 4 భాగాల నువ్వుల పొడి కలపాలి. ఇలాగ కలిపి నిల్వ చేసుకొని రోజు 2 సార్లు ఉదయం సాయంత్రం దీన్ని 1/2 స్పూన్ చొప్పున తగినంత తేనె కలిపి నాకి చప్పరించి మింగుతూ ఉండాలి. దీంతో ఆ పైరు సమస్య తగ్గుతుంది, మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. దీనికి మరొక వేరియేషన్ ఏమిటి, 1/2 స్పూన్ నువ్వుల పొడిని వెన్నకి కలిపి వెన్నపోసకి తినేయాలి. దీంతో మోషన్ ఫ్రీ అవుతుంది, కాల విరేచన అవుతుంది, ఈ అరిసెస్ అంటే పైరు సమస్య అని ఉంటే తగ్గుతుంది. అలాగే చర్మం పైన మచ్చలున్నా, చర్మం పగిలినా ఇలాంటి సందర్భాల్లో కూడా
ఈ నువ్వులు ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ముఖ్యంగా నువ్వుల నూనె, నువ్వుల నూనెతోటి మర్దనా చేసుకుంటూ ఉంటే చర్మం పైన వచ్చేటువంటి రకరకాల మచ్చలు, పగుళ్ళు ఇవన్నీ తగ్గి చర్మం చక్కటి కాంతిని, నిగారింపుని సంతరించుకుంటుంది. అలాగే నోటి పూత చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. జీవితాంతం కొంతమంది నోటి పూతతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇష్టమైంది తినలేరు, చక్కగా మాట్లాడలేరు, మహా ఇబ్బంది. ఇలాంటి నోటి పూతను కూడా ఈ నువ్వులు తగ్గిస్తాయి. నువ్వులు, పటికి బెల్లం కలిపి నవ్వులతో ఉండండి. దీంతో ఆశ్చర్యకరంగా ఈ నోటి పూత తగ్గుతుంది, చక్కగా రుచిగా కూడా ఉంటుంది. నువ్వులు, పటికి బెల్లం పలుకులు పలుకులుగా నోట్లో వేసుకుని ఒక్క పొడి నవ్వులంటే నవ్వాలండి, నోటి పూత తగ్గుతుంది. అలాగే చిగుళ్ళ వ్యాధులు, దంతాల వ్యాధులు ఇలాంటివి ఉన్నా కానీ ఈ నువ్వులు తగ్గిస్తాయి. రోజు ఒకటి లేదా రెండు సార్లు ఒక స్పూన్ నువ్వులు నోట్లో వేసుకొని నవ్వులతో ఉండండి చాలు, సింపుల్. చిగుళ్ళ సమస్యలు, దంత సంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అలాగే కీళ్ళ వ్యాధులు కూడా నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి. నువ్వుల చూర్ణం, శొంఠి పొడి సమంగా కలపండి. ఏముంది దీంట్లో? నువ్వులు, శొంఠి ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలిపారు. ఇలా కలిపేసేసి ఒక అరచెంచాడు పొడిని ఉదయం అరచెంచాడు, రాత్రి అరచెంచాడు, ఇలాగా తేనెతో కలిపి సేవిస్తూ ఉండండి. దీంతో ఆ కీళ్ళ సమస్యలు తగ్గుతాయి. కీళ్ళ వ్యాధిలో వాపులు, నొప్పులు, తర్వాత స్టిఫ్ జాయింట్స్ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇక చర్మం గరుగ్గా ఉన్నా, చర్మ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నా, ఇలాంటి సందర్భాల్లో నువ్వుల నూనె పాత్ర అంతా ఎంత కాదు. నువ్వుల నూనె శరీరానికి రాసుకొని మర్దనా చేసుకొని గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తూ ఉండండి. దీంతో శరీరం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది, కాంతిని సంతరించుకుంటుంది, చర్మ వ్యాధులు దరిజారకుండా ఉంటాయి. అలాగే నిద్రారాహిత్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఇన్సామ్నియాన్ని కూడా నువ్వులు కరెక్ట్ చేస్తాయి. ముఖ్యంగా నువ్వుల నూనె, నువ్వుల నూనెని బాగా వేడి చేసి దించి దానికి నాలుగో వంతు కర్పూరం కలపండి, మూత పెట్టండి. చల్లారిన తర్వాత నిల్వ చేసుకొని అరికాళ్ళకి రాసుకొని మర్దనా చేసుకుంటూ ఉండండి. దీంతో చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. అలాగే అరికాళ్ళు, అరిచేతుల్లో చెమట పడుతూ ఉంటే అలాంటి సందర్భాలలో కూడా ఈ నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. ఒక స్పూన్ నువ్వుల నూనెని అర స్పూన్ వాము పొడిని కలపండి, ఒక పూట నానబెట్టండి. నానబెట్టి దీన్ని లోపలికి సేవిస్తూ ఉండండి. అరికాళ్ళు, అరిచేతులలో ఎక్కువగా చెమట పట్టడం అన్న సమస్య తగ్గుతుంది. ఎందుకంటే చాలామంది ఈ సమస్యని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, ఎలా తగ్గించుకోవాలో తెలియదు వీళ్ళకి. ఇలాంటి సందర్భాలలో ఈ చెమటని, అంటే అతిస్వేదాన్ని, హైపర్ హైడ్రోసిస్, ఈ సమస్యను దీంతో తగ్గించుకోవచ్చు. సింపుల్. అరికాళ్ళు, అరిచేతుల్లో చెమట పడుతున్నప్పుడు నువ్వుల నూనెకి ఒక స్పూన్ నువ్వుల నూనె తీసుకోండి. దీనికి అర స్పూన్ వాము పొడిని, ఓమా పొడిని దీన్ని కలపండి, నానబెట్టండి ఒక పూట. తర్వాత దాన్ని లోపలికి సేవిస్తూ ఉండాలి, లోపలికి తాగుతూ ఉండాలి. అరికాడు, అరిచేతుల్లో చెమటలు పట్టడం తగ్గుతుంది. అలాగే వాతపు నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటే అలాంటి సందర్భాల్లో కూడా ఈ నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. నువ్వుల నూనెలో కొద్దిగా మిరియాల పొడి కలపండి, లేదు అల్లం రసం నువ్వుల నూనె సమంగా కలిపి వడగట్టి నిల్వ చేసుకోండి. ఎక్కడైతే మీకు నొప్పులుగా ఉన్నాయో అక్కడ శరీర భాగాల మీద మర్దనా చేసుకుంటూ ఉంటే ఈ మజిల్ పెయిన్స్, మజిల్ క్రాంప్స్ తగ్గుతాయి. అంతేకాదు ఆ ఆర్గాన్ స్టిమ్యులేట్ అవుతాయి, వాటి ఫంక్షనింగ్ పెరుగుతుంది. కాబట్టి ఈ మయాల్జియాస్, ఫైబ్రోమయాల్జియా లాంటి కండరాల నొప్పులలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నువ్వుల నూనెకి కొద్దిగా మిరియాల పొడి కలిపి దాన్ని వాడుకోవాలి. లేదు అంటే అల్లం రసం, నువ్వుల నూనె రెండు సమంగా కలిపి వడగట్టేసేసి నిల్వ ఉంచుకోవాలి. దీన్ని ఎక్స్టర్నల్గా ఒక మెడికమెంట్ లాగా, ఒక మసాజ్ ఆయిల్ లాగా వాడుకోవాలి, కండరాల నొప్పులు తగ్గుతాయి. అలాగే జీర్ణాశయంలో అల్సర్లు, మలబద్ధకం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ నువ్వులు ఉపయోగపడతాయి. స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె, దీన్ని రెండు లేదా మూడు స్పూన్లు ఈ నువ్వుల నూనెని పాలతో కలిపేసేసి కొంతకాలం పాటు సేవిస్తూ ఉండాలి. దీంతో ఆ జీర్ణాశయంలో తయారయ్యే అల్సర్లు, మలబద్ధకం ఇలాంటివి తగ్గుతాయి. ముఖ్యంగా ఈ ఆమాశయంలో తయారైనటువంటి అల్సర్లు కానీ, లేదా జీర్ణాశయంలో ఎక్కడైనా అల్సర్స్, క్రాన్స్ డిసీజ్, అల్సరేటివ్ కోలైటిస్ ఇలాంటి వాటిలో కానీ ఇది ఉపయోగపడుతుంది. రెండు లేదా మూడు స్పూన్ల నువ్వుల నూనె, దీన్ని ఒక గ్లాసు పాలకు కలిపి లోపలికి తాగుతూ ఉండాలి. దీంతో అల్సరేషన్స్ తగ్గుతాయి, మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఇలాగా ఈ నువ్వులను ఉపయోగించి అనేక రకాల సమస్యల్ని చక్కదిద్దుకోవచ్చు, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి, అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి.
వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పంచకర్మలు కూడా రికమెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఏ సమస్యనైనా సరే ఆయుర్వేద చికిత్సా విధానం